వీటన్నింటిపైన చర్చించి మన పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఇది మనం ఆలోచిస్తే మనం ఆర్టికల్ 370 ఎంత ప్రాధాన్యత ఉందో, మనం అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి మన ఫండమెంటల్ ఇష్యూస్ ఎంతైతే ప్రాధాన్యత ఉందో, ఈ రైతు గురించి ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేసినటువంటి ఈ తీర్మానానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మనం తీసుకున్నది సామాన్యమైనటువంటి అంశం కాదు. మన బడ్జెట్ని స్వామినాథన్ వారికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనతో బడ్జెట్ని, రైతు బడ్జెట్ని వారు ట్రై చేశారు. నా జీవితంలో ఇంతకంటే కావాల్సింది ఏమీ లేదన్నారు. కానీ దానికి ఈవేళ చట్ట రూపత చట్టబద్ధతని పార్లమెంట్లో మనం ప్రవేశపెట్టాలి. అంటే ఒక రైతు గురించి చట్టబద్ధత చేయడం మూలంగా దేశం యొక్క అభివృద్ధి, జీడిపి గ్రోత్ రేట్, ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయదారుడి యొక్క వారి యొక్క ఆదాయాన్ని పెంచుతూ అగ్రికల్చరిస్ట్ ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళిద్దరూ కూడా సమానమే. ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా కమలనాథులు నిరసనలు బాట పట్టారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు చేస్తున్న నిరసనలు పలు చోట్ల ఉధృతంగా మారాయి. పలు చోట్ల బీజేపీ నేతలను పోలీసులు హౌజరెస్ట్ చేశారు. కలెక్టరేట్ల